సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. సేవలకు రాజకీయాలకు ముడిపెట్టొద్దు ప్లీజ్. కాకర్ల సురేష్. సమాజ హితం కోసం చేపడుతున్న సేవలకు మరియు రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపెట్టొద్దని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకర్ల సురేష్ అన్నారు. తమ ట్రస్ట్ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో గత కొన్నేళ్ల నుండి సేవలు అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సేవలను మెట్ట ప్రాంతంలో విస్తృతపరిచేందుకు తాజాగా ప్రణాళికలు రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాలు, క్రికెట్ పోటీలు, అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించడం తదితర కార్యక్రమాల్లో కాకర్ల సురేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సమావేశంలో కాకర్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ సేవా కార్యక్రమాలను మంచి మనసుతో దాతృత్వం పరిధికే పరిమితం చేయాలని సూచించారు. అంతేకాని విలువలు పలువులు లేని భావనలు వ్యక్తపరుస్తూ రాజకీయాలతో మమేకం చేసి గందరగోళ వాతావరణం సృష్టించడం హేతుబద్ధం కాదన్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆశయాలు, లక్ష్యాలు పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువతకు బాసటగా నిలవడమే తమ అభిమతమన్నారు. దయచేసి తమ ట్రస్ట్ కార్యకలాపాలను కలలో కూడా రాజకీయం చేయొద్దని కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు. తర్వాత రీసెంట్ గా మన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ గ్రాండ్ ఓపెనింగ్ అయింది ఫ్యూ డేస్ బ్యాక్. దానికి 500 పైగా యువత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. బ్యూటిషియన్ కోర్సెస్ అయినా కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్సెస్ కానివ్వండి, తర్వాత మన టైలరింగ్ దాని గురించి కానివ్వండి, అలాగే 500 పైచలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వారికి మనం పనిముట్లు గాని, స్ప్రేయర్స్ గాని, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ను బట్టి ఇస్తామని చెప్పుకున్నాం. అందుకని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఈ కోర్సెస్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతాం. అలాగే 40 ఏళ్ల క్రితం మన ఊరు పిలుస్తుంది అనే ట్రస్ట్ గాలి శ్రీనివాసరావు గారు ఆయన విద్యాభ్యాసంలో మొదలెట్టారు. అది చిన్న విషయం కాదు సార్. ఆ చదువుకునే రోజుల్లో మీరు ఇంత పెద్ద కార్యక్రమం ఎత్తి మీద పెట్టుకుని చేయడం అనేది, నేను చదువుకున్నాను, చిన్న చిన్న ఊళ్ళలో చదువున్నాను నేను కూడా, ఏదో మనం ఆ రోజున ఆర్ఎస్ఎస్ అనో లేకపోతే మనకున్న ఆర్గనైజేషన్స్ అనో లేకపోతే శాఖను వాటి ద్వారా మనం చేయగలిగాం. కానీ మీరు ఓన్ గా ఒక విద్యార్థి దశలోనే ఇంత పెద్ద కార్యక్రమం ఎత్తి మీద పెట్టుకున్నందుకు చిన్న విషయం కాదండి. నిజంగా మాకు ధన్యవాదాలు అండి దానికి. అదొకటి. తర్వాత రీసెంట్ ఇప్పుడు కాల్లో వచ్చేటప్పుడు ప్రెస్ నోట్ ఒకటి చూపెట్టాను నాకు. సో ప్రెస్ నోట్ చదివాను నేను. అది ఆ మీడియా సోదరుడికి ఒకటే విజ్ఞప్తి, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ట్రస్ట్ నుంచి ఊరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఈ రోజు చేసేది కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమం చేసేటప్పుడు రాజకీయాలను మనం సపరేట్ గా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వారందరినీ ఆహ్వానిస్తారు. నాకు తెలిసి ఎవరైనా ఇప్పుడు మేము చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ప్రోగ్రామ్ చేసినా కూడా మేము అందరినీ ఆహ్వానిస్తాం. సో ఆ ఊరు ఇప్పుడు మొన్న శానిటేషన్ వర్కర్స్ కి వింజమూరులో మనం బట్టలు ఇవ్వడం జరిగింది. అక్కడున్న పార్టీలతో సంబంధం లేకుండా అక్కడున్న ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళు ఎవరైనా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అందరూ చంద్ర మీదుగా కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రుడిగా నా విజ్ఞప్తి, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు దీన్ని సపరేట్ గా చూడడం అనేది మీ బాధ్యత. మీరు కూడా సమాజంలో ఒక బాధ్యత. దాన్ని ఎవరో ఒకరు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళ ఎనర్జీని డౌన్ చేస్తారు. వాళ్ళు ఎంతో ఎనర్జీతో ముందుకు వస్తారు. చేసినప్పుడు మీరు ఇటువంటి రాసినప్పుడు అది కరెక్ట్ కాదు. అది నెక్స్ట్ ఎవరైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా వెనకడిగేసే అవకాశం ఉంది. ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఇదంతా మనకు అవసరమా అని. సో దయచేసి మీడియా మిత్రుడికి ఆలోచన చేయండి. మీరు ఏది రాసేటప్పుడైనా కూడా నేను ఆ ప్రెస్ నోట్, ఈ రోజు వచ్చిన ప్రెస్ నోట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కావలి ప్రజల సంక్షేమానికి రారాజు, మా ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మా అన్నగారు, మా శ్రేయోభిలాషి 29వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మరియు సచివాలయ కన్వీనర్ శ్రీ పెనుమల్లి అశోక్ గారికి మరియు 29వ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు 29వ వార్డు వైఎస్ఆర్ సిపి యూత్ కావలి.